మొఘల్ చక్రవర్తి అక్బర్ కారణంగానే హనుమాన్ చాలీసా రాశారా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? హనుమాన్ చాలీసా అంటే రామభక్త ఆంజనేయుని స్థుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగటానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీన్ని గోస్వామి తులసీదాస్ రచించారు. కానీ ఈ చాలీసాను అక్బర్ నిర్బంధించిన జైల్లో రాశారట. మొఘల్ చక్రవర్తి అక్బర్ బందీకానాల్లో హనుమాన్ చాలీసాను రాయటానికి గోస్వామి తులసీదాస్ ప్రేరణ పొందారని చెబుతారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒకసారి గోస్వామి తులసీదాస్ను రాజాన్య స్థానానికి ఆహ్వానించి తక్సీదాస్ ను అక్బర్ ను ప్రశంసిస్తూ కొన్ని గ్రంథాలు రాయమని కోరాడట. అయితే అందుకు తులసీదాస్ నిరాకరించాడట. దీంతో అక్బర్ చక్రవర్తికి కోపం వచ్చి అతడిని బంధించాడని చెప్తారు. అదే సమయంలో కొన్ని కథల్లో తులసీదాస్ గురించి, అతన్ని గురించి విన్నట్లు కొన్ని అద్భుతాలను చూపించమని అడిగారు. పురాణ శాస్త్రవేత్త దేవదత్ పట్నాయక్ ఇలాంటి వేదికను కొన్ని పుస్తకాల్లో ప్రచురించారు. తులసీదాస్ చాలా కాలం జైల్లోనే ఉన్నాడని కథల్లో ఉంటుంది. అదే సమయంలో అతను జైల్లోనే హనుమాన్ చాలీసా రాశాడట. హనుమాన్ చాలీసా అక్బర్ ప్యాలెస్ నగరంలో అనేక పారాయణాలు జరిగాయని, ఆ తర్వాత హఠాత్తుగా కోతులు ఆ నగరంపై దాడి చేశాయట. వెంటనే విషయం తెలుసుకున్న అక్బర్ తులసీదాస్ను విడుదల చేయాలని ఆదేశించినట్లు చెబుతారు. ఆ సమయంలో హనుమంతుడు చాలీసాను నిరంతరం పఠించడం ద్వారా అతని సంక్షోభం తొలగిపోయిందని చెబుతారు. ఇందుకోసం సంకతికేటు మైట సభపిరా జో సుమిరై హనుమత్ బల్బీరా అనే హనుమాన్ చాలీసాలో ఒక లైన్ కూడా ఉంది. అంటే 100 సార్లు పారాయణం చేస్తే ప్రతి సమస్య నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. అక్బర్ తులసీదాస్ను బందీగా తీసుకున్న తర్వాతనే హనుమాన్ చాలీసా రాసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.